ఏంటంటే నువ్వు రోజు ఆ గోపిగడ్ చుట్టూ తిరగాలి, నిన్ను అడ్డు పెట్టుకుని నేను వాడు నేర్పించాలి. అందు నిమిత్తం నీకు నెలకు 50,000 రూపాయలు జీతం. ఇదిగో లచ్చ, నీ అకౌంట్ నెంబర్ ఇస్తే నెల సాలరీ నీ అకౌంట్ లో హెత్తను. ఊళ్ళో 11 మంది గోపీలు ఉండగా అందులో 5 రూపాయలు ఎందుకున్నారు తెలుసా? ఎందుకో ఈ గోపిగడ వాళ్ళ 90 పంపించాడు. ఈడికేంటో వాళ్ళ మీద అంత ప్రేమ? అది ప్రేమ కాదు, ఈగో. గోపి అన్న పేరు ఇంకెవరికే ఉండకూడదు అన్న ఈగోతో ఆ 5 నమ్మించి దొంగ పాస్పోర్ట్లతో దుబాయ్ పంపించాడు. వాళ్ళ దుబాయ్ నుంచి ఉత్తరవాడు ఫోన్ చేస్తే మీరు కనుక ఇండియా వస్తే దొంగ పాస్పోర్ట్ల సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు. 3 గోపిల్ని తారలు చేస్తానని చెప్పి సీరియల్ కి అగ్రిమెంట్ రాయించాడు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు మన ఊరు రారు. మరి మిగతా ఇద్దరు ఏమయ్యారు? అలా సముద్రం వరకు వెళ్తే తగులుతారు. చేపలు పడుతున్నారా? కాదు, పిచ్చోళ్ళు అయిపోయారు. అడి ఈగో తట్టుకోలేక మొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పేర్లు గోపిలా అని అడిగాను. దయచేసి ఆ పేరు పెట్టి పిలొద్దమ్మా. ఆ పేరు వల్ల అవుట్ వాడిని అయ్యాను. నా పేరు గోపి కాదు, నా పేరు సుందర్. సుందర్.